हाय टू ऑल वीडियो मैं जनरल स्टडी सोशल की संबंधी हिमालयालु वाटिलो उंडे मुख्यमैन कनुमलु वाटिलो उंडे एत्तैन शिखरालु एंटि अनेदि चूद्दाम। सो फस्ट वन हिमालयालु अनेदि मूडु श्रेणुलुगा उंटुंदि। फस्ट वन हिमाद्रि श्रेणि, हिमाचल श्रेणि, शिवालिक श्रेणि। हिमाद्रि श्रेणि एत्तु 6100 मीटर्लु, हिमाचल श्रेणि एत्तु 1000 नुंचि 4500 मीटर्लु, शिवालिक श्रेणि 600 नुंचि 1500 మీటర్ల ఎత్తులో ఉంటాయి। హిమాద్రి శ్రేణికి మరొక పేరు అత్యున్నత లేదా అతి ఉత్కృష్ట లేదా అవిచ్ఛిన్న లేదా బహిరగిరి శ్రేణులు అంటాం। ఇక్కడ ఇంపార్టెంట్ మనకు బిట్టే విధంగా అంటే హిమాద్రి శ్రేణికి గల మరొక పేరు అని ఇస్తాడు। అత్యున్నత, అతి ఉత్కృష్ట, అవిచ్ఛిన్న, బహిరగిరి శ్రేణులు। హిమాచల్ శ్రేణికి మరొక పేరు నిమ్న హిమాలయాలు। శివాలిక్ శ్రేణికి గల పేర్లు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు, ఉత్తర ప్రదేశ్లో దుద్వా కొండలు, నేపాల్లో చురియా కొండలు అని పిలుస్తారు। నెక్స్ట్ హిమాద్రి శ్రేణిలో గల ముఖ్యమైన కనుమలు జమ్మూ కాశ్మీర్లో జోజిలా బుర్జిలా అనే కనుమలు। నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో బార్లాప్చెలా, షిప్కెలా అనేటువంటి కనుమలు ఉంటాయి। సిక్కింలో నాదులా, జలప్లా అనేవి ఉంటాయి। అరుణాచల్ ప్రదేశ్లో బొమ్మిడిలా కనుమలు। ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ హిమాచల్ శ్రేణిలో గలవి పిర్ పంజల్ పర్వత శ్రేణి। ఇదేంటి అంటే హిమాచల్ శ్రేణిలో అత్యంత పొడవైనది పిర్ పంజల్ పర్వత శ్రేణి। హిమాచల్ శ్రేణిలో గుర్తుంచుకోవాలి హిమాలయాల్లో పొడవైనటువంటి శ్రేణి కాదు, హిమాచల్ శ్రేణిలో పొడవైనది పిర్ పంజల్ పర్వత శ్రేణి। ఇక్కడ చూసుకోండి హిమాద్రి, హిమాచల్, శివాలి కదా, ఈ మధ్యలో ఉన్నటువంటి హిమాచల్ శ్రేణిలో అతి పొడవైనది పిర్ పంజల్ పర్వత శ్రేణి, జమ్మూ కాశ్మీర్లో కలదు। దౌల్దార్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్లో కలదు। ఇక్కడ సిమ్లా, కులు, కాంగ్రాలోయ అనేటువంటి వేసవిడిది కేంద్రాలు ఉన్నాయి దౌల్దార్ శ్రేణిలో। నెక్స్ట్ వన్ ఇక్కడ హిమాద్రి శ్రేణిలో గల ఎత్తైన శిఖరాలు ఎవరెస్ట్ శిఖరం, కాంచనగంగా, మకాలు, ధవలగిరి, మనస్లు, అన్నపూర్ణ। ఎవరెస్ట్ శిఖరం సిక్కింలో ఉంది, కాంచనగంగా సిక్కింలో ఉంది, మకాలు, ధవలగిరి, మనస్లు, అన్నపూర్ణ నేపాల్లో కలవు। నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి హిమాచల్ శ్రేణిలో గల వేసవి విడిదులు సిమ్లా, ధర్మశాల, డల్హౌసి, హిమాచల్ ప్రదేశ్, డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్, ముస్సోరి, నైనిటాల్, చక్రాట, అల్మారా, రాణికేట్ అనేవి ఉత్తరాఖండ్లో ఉన్నాయి। ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగర్ మాత అంటారు, టిబెట్లో చోంగుమాన్ పిలుస్తారు। నెక్స్ట్ వన్ ఇక్కడ శివాలిక్ శ్రేణిలో గల డూన్లు అంటే ఏంటి అంటే హిమాచల్ శ్రేణికి శివాలిక్ కొండలను వేరు చేసి సన్నని సమతల భూతల దైర్ఘ్య లోయలని డూన్లు అంటాం। ఓకేనా, హిమాచల్ శివాలిక్ కొండలను వేరు చేసి సన్నని సమతల భూభాగ దైర్ఘ్య లోయలను డూన్లు అంటాము, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, కోట్లీడూన్, జమ్మూ కాశ్మీర్. సో ఇవి హిమాలయాల యొక్క మూడు శ్రేణులు, వాటిలో ఉండేటువంటి కనుమలు. నెక్స్ట్ అదేవిధంగా ఎత్తైన శిఖరాలు, తర్వాత వేసవి విడిది కేంద్రాలు. ఓకే, థ్యాంక్ యూ.